ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా నడిమిటీ లాడ్స్కి. ఇవాళ ఏంటంటే వ్యర్థమైన ఆలోచన ఎందుకు, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఒక సనాతన కథ ఇది. ఒక ఊర్లోని రామారావుని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఆయనేమో ఒక గురువుగారి దగ్గర 20 ఏళ్ళ నుంచి శిష్యరికం చేసుకుంటూ ఉంటాడు. ఎన్నో గుళ్ళు వెళ్తాడు, ఎన్నో ప్రవచనాలు వింటూ ఉంటాడు, ఎన్నో పూజలు చేస్తాడు. కానీ ఆయన మనసుకు మటుకు శాంతి ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? ఏమిటి? గురుగారిని లేడు. గురుగారు ఇన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర నుంచి 20 సంవత్సరాల నుంచి శిష్యరికం తీసుకున్నాను, నాకు ఎందుకు లేదంటే, అప్పుడు గురుగారు సమాధానం చెప్పారు. గురుగారు ఏం సమాధానం చెప్పారు? ఇతనికి ఎందుకు మనశ్శాంతి లేదో ఇవన్నీ మీకు తెలుసుకోవాలంది కదా. అయితే కథలో పదండి, కథలో మాకు స్కిప్ చేయకుండా కథ అంతా వింటే తెలుస్తుంది అతనికే కదండి, మనకు కూడా పనికొస్తుంది, మనకు కూడా మనశ్శాంతి ఎప్పుడు ఎన్నున్నా ఏదో ఒక వెళ్తి వెతుక్కుంటాం కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా. ఓకే ఫ్రెండ్స్, పదండి అయితే కథలోకి. అనగానగా ఒక ఊర్లోని రామారావు అని ఒకతో ఉన్నాడు. అతనికి ఏంటంటే చాలా మంచివాడు, అమాయకుడును. అయితే గురువుగారి దగ్గర 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు. గురువుగారికి శిష్యరికం తీసుకుంటున్నాడు, ఆయన చెప్పిన చోటల్లా వెళ్తున్నాడు, ప్రవచనాలు వింటున్నాడు, గోళ్ళు వెళ్తున్నాడు, గోపురాలు వెళ్తున్నాడు, పూజలు చేస్తున్నాడు. ఎన్ని చేసినా అతనికి తృప్తి ఉండట్లేదు. ఎక్కడో ఏదో వెళ్తి అనవసరమైన ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు ఇలా వస్తున్నాయి? నాకే ఎందుకు ఇలా వస్తుంది? అందరికీ ఉందా? ఏంటి నాకు ఈ వ్యర్థమైన ఆలోచనలు వస్తున్నాయి? ఎందుకు ఇలా అనుకుంటూ ఉంటాడు. సరే ఎన్ని చేసినా ఏమి చేసినా తనకి తెలియట్లేదు. సరే ఎందుకు ఇవన్నీను? ఎవరైతే నా గురువు ఉన్నారో ఆ గురువు దగ్గరికే వెళ్ళి అడుగుతామని గురువుగారి దగ్గరికి వెళ్తాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళేసరికి గురువుగారేమో ప్రేమగా పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని, నాయన ఏమిటి నీ సమస్య, నాయనా చెప్పు నాయనా అని అడుగుతారు. కూర్చోబెట్టుకుని గురువుగారు అడగగానే చెప్తాడు, గురువుగారు మీ దగ్గరికి వచ్చి దగ్గర దగ్గర 20 ఏళ్ళు అయిపోతుంది, అంటే నాకు 50 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, నా జుట్టు తెల్లబడిపోతుంది, కానీ మీరు చెప్పిన అన్ని ప్రవచనాలకు వెళ్తున్నాను, అన్ని గుళ్ళకి వెళ్తున్నాను, అన్ని పూజలు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నాకేమిటంటే నేనెవరు, నాకేమిటి కావాలి, నా జీవిత సమస్య ఏమిటి, నేను ఏమిటి కనుక్కోవాలి, ఎందుకు నేను పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, ఇవన్నీ తెలుసుకోవాలనేది నాకు ఏమీ అర్థం కావట్లేదు, నా ప్రశ్నలకు సమాధానమే దొరకట్లేదు గురువుగారు, ఎన్ని చేసినాను, దానికి మీరేమైనా సమాధానం చెప్తారేమో అని వచ్చానని చెప్పి గురువుగారికి తను చెప్తాడు. అప్పుడు గురువుగారు చెప్తారు, నాయన నీకు ఈ సమస్యలన్నిటికీ సమాధానం కావాలంటే ఇంకా 2 సంవత్సరాలు నువ్వు ఉపయోగపట్టాలి, 2 సంవత్సరాలు ఓపిక పడితేనే నీకు తెలుస్తుంది, కాబట్టి అప్పటిదాకా నువ్వు ఏం చేస్తావంటే అని ఒక విత్తనాలున్న పెద్ద సంచి మూటలు ఇస్తాడు. ఈ మూటను తీసుకెళ్ళి నువ్వు మీ ఊరు వెళ్ళి మీ పొలం దగ్గర వరుసగా 3 రోజులు వర్షం పడాలి. ఒకరోజు పడి ఓ రోజు ఆకోవడం కాదు, వరుసగా పడాలి 3 రోజులు. పడిన 3వ రోజు నాడు నువ్వు విత్తనాలు చల్లు అంటాడు. అంటే అప్పుడు నీకు తెలుస్తుంది, కానీ విత్తనాలు చల్లిన తర్వాత నీకు ఏమన్నా ఏ ఫలం వచ్చినా ఏమొచ్చినా కూడా నువ్వు వెంటనే నా దగ్గర రావద్దు, నువ్వు 1 సంవత్సరం తర్వాతే నన్ను కలవాలి అని అది కూడా చెప్తాడు. సరే అంటాడు, విత్తనాలు పట్టుకొని ఇతను వెళ్తాడు. ఈ విత్తనాలు పట్టుకెళ్తాడు, ఇంటికి వెళ్తాడు. ఎన్ని రోజులు? 3 రోజులు అవుతుంది, 3 నెలలు అవుతుంది. వర్షాలు పడుతున్నాయి కానీ పడుతున్నది ఆగుతున్నది 3 రోజులు కంటిన్యూగా పడట్లేదు. ఇతను చాలా విచారిస్తుంది, పడుతుంది ఆ 3 రోజులు వర్షం పడాలి. ఆఖరికి 1 రోజు 3 రోజులు వర్షము పడింది. పడితే ఇతను ఏం చేశాడు? విత్తనాలు వేశాడు. విత్తనాలు వేసిన తర్వాత ఇంకా విత్తనాలు వేసాక ఏం విత్తనాలు అతను అడగలేదు, గురువుగారు చెప్పలేదు. విత్తనాలు ఇచ్చారు, గురువుగారి మీద నమ్మకం అంతే పట్టుకొచ్చాడు, వేసాడు. ఇలా కొన్నాళ్ళు వేసరికి ఇలా మెల్లిగా మొలకలు రావడం మొదలెట్టాయి విత్తనాలు. మెల్లిమెల్లిగా ఇంకా వర్షాలు పడుతున్నాయి, పడి నేలంతా చదునైంది, చక్కగాను మొక్కలు విత్తనాలు వేయగానే చక్కగా మొక్కలు వచ్చేలా మెల్లిమెల్లిగా మొక్కలు పెరిగాయి. కొన్నాళ్ళసలో మొక్కలు నిండా బోల్డ్ పువ్వులు వచ్చాయి. మొగ్గలతో పాటు పువ్వులు ఇలా రంగుల పువ్వులు అనమాట. ఇంకా భూమి మీద లేని రంగు అంటూ లేదు. ఇంద్రధనుసులాగా అన్ని రంగులు వచ్చాయి, మొత్తం రంగులు వచ్చాయి. కొన్ని రంగులు వచ్చి ఊరుకున్నాయా, మహాపరిమళం అనమాట, విపరీతమైన వాసన. అవి వాసన చూసారు కదా, ఊర్లో చుట్టుపక్కల జనాలంతా వచ్చారు. ఏంటి ఇవ్వ, ఊరంతా వాసన పాటిస్తుంది, ఎక్కడెక్కడ పక్క ఊరు కూడా పువ్వులు వాసన వెళ్ళిపోతుంది. అప్పుడు జనాలందరూ ఓ ఏంటి వాసన, ఏంటి వాసన అంటే ఇతని దగ్గరికి వచ్చి తోట చూసి ఆశ్చర్యపోయారు. ఇన్ని రంగుల పూలు ఉంటాయా, ఇంత అందంగా ఉంటుందా పూలతోట అంటేనని రకరకాలుగా కామెంట్లు చేసుకుంటున్నాను. అందరూ మాకు పూలు ఇవ్వ మాకు పూలు ఇవ్వ అని అందరూ డబ్బులు ఇచ్చి, ఈయన డబ్బు రేటు ఎక్కువ పెంచినా కూడా ఎక్కువ రేట్ అయినా సరే అందరూ మొత్తం పూలు కోసుకెళ్ళిపోయారు. ఇంకా ఈయనకి ఆనందం ఇంతా అంతా కాదు అనమాట. ఓహో నేను కష్టపడి పంచినందుకు ఇది అనమాట నా గురువుగారు, నేను ఇదే చెప్పారు నా గురువుగారు, ఏమిటి చెప్పారు, నాకు విత్తనాలు ఇచ్చారు వేయమన్నారు, కానీ ఈ పువ్వులు వచ్చాయి, చెట్లు వచ్చాయి పువ్వులు వచ్చాయి, అందరూ కొనుక్కెళ్తున్నారు. సరే ఏమిటో చూద్దాము, ఇంకా ఏమిటవుతుందో అని చెప్పనుకున్నాడు.
బాగా డబ్బులు వచ్చినావు, ఇల్లు కూడా కట్టేసుకున్నాడు ఆ డబ్బులతోటి, మంచిగా బతుకుతున్నాడు, జమీందారి పద్ధతిలో బతుకుతున్నాడు అనమాట. ఇలాగ మొత్తం పువ్వుల తోట అంతా అయిపోయింది. సమ్మర్ అయిపోయింది కదా, సీజన్ ఏదైనా సీజనే కదా. ఆ సీజన్ అయిపోయింది, పువ్వులేమో పువ్వులన్నీ అయిపోయాయి, చెట్లు వడలిపోయాయి. మళ్ళీ ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం సరే అయితే ఇది ఇంకా చెట్లన్నీ వడలిపోతున్నాయి. ఇతను అనుకుంటాడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు గురువుగారు ఇలా అయిందని చెప్తా, ఇది జరిగిందంతా చెప్దాము, సంతోషం కదా అతనికి గురువుగారితో అంతా చెప్పుకుందాం అంటే. కానీ గురువుగారు పెద్ద షర్తు గుర్తుకొచ్చింది, సంవత్సరం దాకా రావద్దన్నారు కదా, ఇప్పుడు వెళ్ళొద్దుకు, గురువుగారు మాట మీద నిలబడాలి మనం కూడా అని ఊరుకున్నాడు. అయిపోయింది సమ్మర్, అయిపోయింది మళ్ళీ చెట్లు ఎండిపోయి అన్ని భూమి అంతా మళ్ళీ ఎండిపోయి పగిలిపోయినట్టు అయిపోయింది. గురువుగారి దగ్గరికి వెళ్ళే టైం కూడా దగ్గరికి వచ్చింది. సంవత్సరం అయింది, గురువుగారి దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ. సరే సంవత్సరం అయిపోయింది, గురువుగారి దగ్గరికి వెళ్ళాడు కదా, గురువుగారి దగ్గరికి వెళ్తూ అనుకుంటాడు, పువ్వులు ఉన్నంతకాలం అందరూ నా దగ్గరికి వచ్చారు, బాగా కొనుక్కున్నారు, అయినా కూడా నాకు పువ్వులు అమ్మి ఎన్ని చేసిన వల్ల నాకు ఎంత విలువ పెరిగింది, అందరూ నా మాటకి ఎంత విలువ ఇస్తున్నారు, చక్కగా సొంత ఇల్లు కట్టుకుని బంధువులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను, ఎంత బాగుంది కదా. మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పి మళ్ళీ గురువుగారు ఏ ఉపాయం చెప్తారో సంతోషంగా నడుచుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్తాను. గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు చూడగా నమస్కారం పెట్టగానే ఏదో చెప్పబోతుండు, నాకు ఏమీ చెప్పొద్దు, నాకు అన్నీ తెలుసు, సరేనా ఇప్పుడు నీతో నేనేమీ మాట్లాడను, ఇదిగో ఇదో మరో విత్తనాలు మూట ఇస్తున్నాను, ఈ విత్తనాలు మూట పట్టుకెళ్ళి మళ్ళీ ఇది కూడా మూడు రోజులు వరుసగా వర్షం పడిన తర్వాతే నాటుకో, అలాగే నువ్వు మళ్ళీ సంవత్సరం దాకా నా దగ్గర రాకు అని చెప్పేశాడు. సరే అన్నాడు. గురువు వెనక్కి వచ్చాడు మూట పట్టుకుని వెనక్కి వస్తాడు. అయ్యో గురువుగారితో ఎంతో ఆనందంగా అన్ని విషయాలు చెప్పుకుందాం అనుకున్నాను, ఏమీ అవ్వలేదే, అయ్యో అయ్యో అనుకుంటూ బాధపడుతున్నా వచ్చాడు మూట పెట్టున్నాడు. కానీ ఒక విధంగా సంతోషంగా ఉంది, పోన్లే గురువుగారు మళ్ళీ నాకు విత్తనాలు ఇచ్చారు, మళ్ళీ నడితే బోల్డ్ పూలు వస్తాయి, మళ్ళీ బోల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చు, గురువుగారు నాకు ఏదో ఒక దారి చూపిస్తున్నారు లే అనుకున్నాడు. అయిపోయింది వర్షం కోసం వెయిట్ అనమాట. అలా వెయిటింగ్ చేస్తున్నాడు వర్షం కోసం, చేస్తుంటే అక్కడికి వర్షం పడింది. ఒకసారి మూడు రోజులు వర్షం పడింది, విత్తనాలు వేసాడు, మొక్కలు మొలిచాడు. నేను చక్కగా అవి కూడా భలే గురం లేకపోతే అన్ని మొక్కలు వచ్చాయి. చాలా టెన్షన్ పడిన తర్వాత వర్షం పడిన తర్వాత ఏమో ఆ వర్షానికి ఏమైందంటే అసలు ముందు అది చెప్పలేదు మీకు, మొత్తం మట్టి అంతా కొట్టుకుపోయింది. పాపం చాలా కష్టపడి చదువులు చేసి మూడు రోజులు వర్షం తర్వాత విత్తనాలు పాతాయని చెప్పాను కదా, విత్తనాలు చెట్టు గురం వచ్చాయి. వచ్చిన తర్వాత కొన్నాడు పువ్వులు వచ్చాయి కానీ చిన్న చిన్న పువ్వులు వచ్చాయి అనమాట. ఇంతే పువ్వులు వచ్చేసరికి ఇతను ఆశ్చర్యపడి, ఇదేంటి అప్పుడు ఇంతకో పువ్వు, రంగురంగుల పువ్వులు, సువాసన పువ్వులు వచ్చాయి, ఇప్పుడేంటి ఇలా వచ్చాయి, ఎందుకు ఇలా వచ్చాయి, కొంచెం భయపడిపోతున్నాడు. గురువు నాకేమన్నా చెప్దామని, నాకు బుద్ధి చెప్దామనా, గుర్రపు గుణపాఠం చెప్దామనా, లేకపోతే నాకు ఏదైనా సందేశం చెప్దామనా, నాకు ఇలా అవుతుంది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. చిన్న చిన్న పువ్వులు చూసి కొంచెం మనసు బాధ కలిగింది అని. అయితే ఈ పువ్వులు లేవు, సువాసన లేదు, ఎవరూ రావట్లేదు, ఎవరూ చేయట్లేదు, ఇదని టెన్షన్లో పడుతున్నాడు. అయితే ఆ పువ్వులు కాస్తానేమో మొక్కలు పెరిగి మిరప చెట్లు అయ్యాయి, పచ్చిమిరపకాయ చెట్లు అయ్యాయి. ఆ పచ్చిమిరపకాయ చెట్లు ఎంత తొందరగా పెరిగిపోతున్నాయి, పెరిగిన తర్వాత పెరగడం మొదలై చాలా తొందరగా పెరుగుతున్నాయి, చాలా పెద్ద పెద్ద మిరపకాయలు వస్తున్నాయి. ఇతను చూస్తుండగానే మిరపకాయలు అంతా ఎండలు కూడా ఎక్కువైపోయి మిరపకాయలు పండిపోయాయి ఎండిపోయాయి, కానీ ఎవరూ రావట్లేదు. ఇదివరకు పువ్వులు ఉన్నప్పుడు చిన్న చిన్న పక్షులు వచ్చేవి, చిన్న చిన్న ఇవన్నీ సీతాకోక చిలుకలు అవి వచ్చి వాలి తోట అందంగా ఉండేది. ఇప్పుడు తోట అందంగా లేదు, మనుషులు రావట్లేదు, కొనుక్కోవట్లేదు, వాసనలు లేవు, పక్షులు రావట్లేదు, సీతాకోక చిలుకలు ఏవీ రావట్లేదు. ఎందుకు ఈ మిరపకాయలు విపరీతమైన ఘాటైన మిరపకాయలు అనమాట. ఇంకా ఎండలు ఎక్కువవుతున్న కొద్దీ మిరపకాయలు ఎండిపోయి ఘాట పెరిగిపోతూ వచ్చింది. ఇవి మిరపకాయలన్నీ పండిపోయి పొలాల్లో అన్నీ పడిపోయాయి కింద ఎండిపోయి చెట్లన్నీ ఎండిపోయి అయిపోయింది. పొల వల్ల ఎర్రగా మిరపకాయలతో ఎండిపోయింది. ఎండ వేడి గాలికి ఆ మిరపకాయలు లా పరిచినట్టుంటే విపరీతమైన ఘాటు. చుట్టుపక్కల ఊళ్ళందరూ ఘాటు వెళ్ళిపోతే చుట్టుపక్కల ఊళ్ళో అందరూ ఈ మూర్ఖుడు ఏం చేస్తున్నాడు, అదో మీరు అమ్ముకోవాలి కదా, ఈ ఘాటు అంతా ఎండలకి మనకు వస్తుంది, మనం ఎక్కడ భరాయిస్తాం ఇవన్నీను అని తిట్టుకుంటున్నారు. తిట్టుకుంటూను వీళ్ళని అతడు ఎవ్వరూ మాట్లాడడం మానేశారు, పలకరించడం మానేశారు. చూసారా ఎంత తేడా ఉందో పువ్వు చెట్టుకి మిరప చెట్టుకి అనమాట. అది చేస్తుంటే ఇతను చాలా బాధపడుతుంటాడు, ఏంటి నాకు ఎందుకు ఇలా జరిగింది, గురువుగారు ఎందుకు ఇలా నాకు ఏం సందేశం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఊరువాడికే కదండి, ఇతనికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ మంట మిరపకాయల మంట ఉండలేకపోతున్నాడు ఘాటుకి వాటికిను. కానీ తప్పదు కదా, గురువుగారిని కలుద్దామంటే గురువుగారు సంవత్సరం దాకా నువ్వు రావడానికి వీలేదన్నారు. ఇంకా అలా చాలా విచారిస్తూ ఒక తలకిని చేపెట్టుకొని అలా విచారిస్తూ పడుకొని ఉంటాడు.
ఉండి 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 ఆలోచిస్తాడు. ఇంకా మెల్లిగా తన రోజులు గడవగా 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 గురువుగారి దగ్గరికి వెళ్ళే రోజు వచ్చింది, అంటే సంవత్సరం అయిపోయింది అనమాట. గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నమస్కారం అని చెప్తాడు. అప్పుడు గురువుగారు అడుగుతాడు, అయినా నువ్వు నాకు ఏమీ చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసును, నీకు ఇప్పటికైనా ఏమన్నా అర్థమైందంటే. ఏమీ అర్థం కాలేదు గురువుగారు. ఏంటంటే, అయితే నేను అడుగుతున్నాను చెప్పు, నువ్వు పుట్టినప్పుడు నువ్వు పుడతాను పలానా వాళ్ళ ఎక్కడో ఉన్నవాడివి, ఎక్కడున్నావు పలానా వాళ్ళకి పుడతాను పలానా వాళ్ళ తల్లి తండ్రి నీకు ఏమన్నా తెలిసినా అంటే, అప్పుడు చెప్తాడు, లేదు గురుగారు నాకు ఏమీ తెలియదు, నేను ఎక్కడ పుట్టానో తెలీదు, నేను కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత ఈవిడ నీ తల్లి, ఈవిడ నీ తండ్రి, ఈవిడ వీడు నీ బంధువులు అని చెప్పిన తర్వాతే నాకు అంతా తెలిసింది గురువుగారు అని చెప్తాడు. అప్పుడు గురువుగారు అంటాడు, ఆయన నువ్వు పుట్టినప్పుడు నీ పరివారం నీతో రాలేదు, డబ్బు వెంట రాలేదు, నీతో తెచ్చుకోలేదు, ఏ వస్తువు నువ్వుతో తెచ్చుకో, నువ్వు ఒంటరిగా వచ్చావు, పెళ్ళయింది, నీకు పిల్లలు పుట్టారు, అన్నీ ఉన్నాయి, వీళ్ళందరూ నీకు పెళ్ళవుతుంది, వీళ్ళే నీ పెళ్ళాము, వీళ్ళే నీ పిల్లలను అనుకున్నావా, లేదు కదా, అది నీకు ఏమన్నా డబ్బు వెంట తెచ్చుకున్నావా ఎప్పుడన్నా, లేదు కదా. అంతేకాదు గురువుగారు ఏం చెప్తారంటే, నాయన నువ్వు పుట్టే ఏ రోజన్నా నాకు రేపు ఇలా ఉంటుంది, రేపు ఇది కావాలనుకున్నావా, నీ కోరికలు ఏమన్నా తీరలేదు అనుకున్నావా అంటే, అప్పుడు చెప్తాడు, లేదు గురువుగారు నేను పుట్టిన దగ్గర నుంచి కూడా మా అమ్మ నన్ను ఎంతో ముద్దుగా చూసుకుంది, నేను అడిగినవి లేకపోయినా ఏదో ఒకటి విధంగా చేసి తెచ్చిచ్చేది, ఏవో వండి పెడుతూ ఉండేది, నేను ఎప్పుడు దేని గురించి చింతించలేదు గురువుగారు, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను అంటే, మరి నువ్వేమిటో నీకు ఏమీ తెలియకుండా నువ్వు భూమి మీదకి వచ్చావు, నువ్వేమిటో నీకు తెలియదు, నువ్వేమిటి తెచ్చావో నీకు తెలియదు, కానీ నువ్వు భూమి మీదకి వచ్చావు కదా, అలాగే అలాంటిది నువ్వు వస్తూ వస్తూ ఏమని చింతిస్తున్నావు, నా దగ్గరకు వచ్చి 20 ఏళ్ళు అయిందే అని ఆలోచిస్తున్నావు కదా నాయన. ఇలా గురువుగారు రకరకాల ప్రశ్నలు అనమాట, నువ్వు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎంచుకున్నావా, ఇలా రకరకాల ప్రశ్నలు వేసిన తర్వాత చెప్తారు, నువ్వు అన్నీ నేనే చేశాను నువ్వు అనుకుంటున్నావు, నువ్వేమీ చేయలేదు కదా, అన్నీ నేనే అనుకుంటున్నావు, అదంతా నువ్వు చేసింది కాదు, చూడు నీకు విత్తనాలు ఇచ్చాను, విత్తనాలు ఇస్తే నువ్వు వేసావు, ఆ భూమిలో వచ్చి పగిలేయి, పగిలడం నువ్వు చూసావా, మొక్క రావడం చూసావా, పెరిగిన తర్వాత పువ్వులు మొగ్గలు వేయడం చూసావా, అన్నీ విచ్చుకున్న తర్వాత నువ్వు చూసావు, అదంతా సృష్టి ధర్మం నాయన, అన్నీ నేనే చేశాను, అన్నీ నావే, నా భార్యను, నా తల్లి, నా తండ్రి, నా డప్పు, నా వస్తువు అని అనుకుంటూ ఉంటారు, నాది కాదు నాయన అని చెప్తాను. గురువుగారు అప్పుడు చెప్తాను అనమాట, నేను నాది నేనే చేశానని అనేది స్వార్థం అన్నది మానుకో, ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి, ఏదైనా దేవుడు దగ్గరుండే నడిపిస్తాడు, నేను నా ఆత్మ నడిపిస్తుంది, నేను భగవంతుడు నడిపిస్తున్నాడు, నేనే చేశాను, నా గొప్పదనమేను, నేనే పూలు పూయించాను, నేనే పండించాను అనుకోకు, ఇదంతా దేవుడు చేస్తున్న పని కాబట్టి అనవసరమైన వ్యర్థమైన ఆలోచనలు మాని అన్ని మంచి ఆలోచనలతోటి టైం వేస్ట్ చేసుకోకుండా, వ్యర్థమైన టైం పాడు చేసుకోకుండా మంచి ఆలోచనతోటి ముందుకు ఇలా సాగితే నీ జీవితం బాగుంటుంది, అంతేగాని అన్నీ నేనే నాదే నాదే అనుకుని నువ్వు ఉంటే మటుకు ఎప్పటికీ నీ భవిష్యత్తు ఇలాగే ఉంటుంది ఆయన అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు గురువుగారు దండం పెట్టి, గురువుగారు చాలా మంచిగా మాటలు చెప్పారు, నాకు చాలా జ్ఞానోదయమైంది, తప్పకుండా ఇక్కడి నుంచి నేను అలాగే ఉంటాను, ఇంకే వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకోను, అన్నీ దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను, ఏది జరిగినా నా మంచిగా అనుకుంటుంటాను గురువుగారు అని చెప్పి చెప్పాడు. ఇదండి కదా, నేను నాది నేనే చేస్తున్నానని విర్రవీగిపోతూ ఉంటాం కదా మనము, మనం చేసింది ఏమీ లేదు, పైన భగవంతుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తూ ఉంటాం. ఈ కథ సారాంశం అది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.